వైసీపీ ఎంపీ క్యాండిడేట్కు టీడీపీ ఎంపీ టికెట్. ఏపీలో అధికార టీడీపీలోకి వలసల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు పరుగు పరుగున సైకిల్ ఎక్కేసినా ఈ వలసలు ఇంకా ఆగేలా లేవు. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి మరింతమంది జంప్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఎంపీ క్యాండిడేట్గా ఉన్న ఓ వ్యక్తి చూపులు టీడీపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమం ప్రారంభమైన తూర్పుగోదావరి జిల్లాలో పాలిటిక్స్ హాట్గా మారుతున్నాయి. ఇక్కడ నుంచి గత 2 ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమల శెట్టి సునీల్ సైకిల్ ఎక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్ఆర్ఐగా ఉన్న సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆయన సునీల్ గెలుపు చివరి వరకు వచ్చి కేవలం 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోయినా సునీల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో నియోజకవర్గంలో కలయి తిరుగుతూనే ఉండడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. సునీల్ పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా ఆయన్ను ఆర్థికంగా వాడుకుంటున్నారు తప్ప పార్టీలో ప్రాధాన్యం ఉండడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉంది. ఇక వైసీపీకి జిల్లాలో పట్టు తగ్గుతోన్న అంశం కూడా ఆయన్ను కలవరపెడుతోంది. కొద్ది రోజుల క్రిందట జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సునీల్ సోదరుడు లండన్లో ఉంటున్నారు. సునీల్కు ఆయనే ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటారన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సునీల్ పార్టీ మారే విషయంలో ఆయన సోదరుడే కీలకంగా వ్యవహరించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సునీల్ పార్టీ మార్పు వ్యవహారంపై టీడీపీలోని కీలక నాయకులకు సునీల్ సోదరుడికి కొద్ది రోజుల క్రితం లండన్లో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సునీల్ బంధువులు స్నేహితులు అంతా టీడీపీలోనే ఎక్కువగా ఉన్నారు. దీంతోపాటు స్థానికంగా కూడా ఆయనపై పార్టీ మారాలన్న ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం, అటు సోదరుడు ప్రయత్నాలు సునీల్ పార్టీ మార్పు వెనుక గట్టిగా పనిచేశాయని టాక్. సునీల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీడీపీలోకి వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ మారే సునీల్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అవుతాడట. ఈ మేరకు టీడీపీ నుంచి ఆయనకు హామీ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సునీల్కు టీడీపీ ఎంపీ సీటుపై హామీ ఇస్తే సిట్టింగ్ ఎంపీ తోట నరసింహంకో చెక్ తప్పదు. ఇక చంద్రబాబు కూడా యువకుడు. గత 10 ఏళ్లుగా కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో పట్టుండి బాగా పరిచయాలు ఉన్న సునీల్ వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని ఆయన చేరికకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలే గ్రూపు గొడవలతో కొట్టుమెట్టాడుతున్న కాకినాడ వైసీపీకి సునీల్ కూడా వెళ్ళిపోతే అదిరిపోయే షాకే అనుకోవాలి. ఈ లోటును పూడ్చుకోవడం జగన్కు పెద్ద అగ్ని పరీక్షే.